బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన వర్చువల్ ద్వారా కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఇక పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర సుంకాన్ని తగ్గించే విషయంపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలపై కేబినెట్ భేటీలో చర్చించుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి అసెంబ్లీలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్ చెప్పండి, కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఈ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. ప్రధాని నివాసం లోపల సహజం సమావేశం కావడం అనేది సహజాతి సహజం. ఇప్పుడు కరోనా సమయం నుంచి వర్చువల్ పద్ధతిన సమావేశం అవుతోంది కేంద్ర కేబినెట్. ఈనాటి కీలకాంశం మాత్రం 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు మాత్రమే ప్రధాన ఉద్దేశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఎజెండాలో చాలా విషయాలు ఉన్నాయి. ఒకవైపు ఒకటి బడ్జెట్ పార్లమెంటు రెండో విడత సమావేశాలు అనేది కీలకమైన ఎజెండాగా పేర్కొన్నప్పటికీ అది ఎలాగూ దానికి మమ అనిపించాల్సినటువంటి అంశం ఉంది. అది ఎలాగూ చేస్తారు, అది రెండో విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి. ఇప్పటివరకు చర్చ జరిగింది దానిపైన. ఇప్పుడు సవరణలకు ఆస్కారం ఉంటుంది, సవరణల తర్వాత బడ్జెట్ను ఆమోదిస్తుంది, అది జరగాల్సినటువంటి ప్రక్రియ. దాన్ని అలా పక్కన పెడితే 5 రాష్ట్రాల ఎన్నికలు అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఒక సవాలు. దాంట్లో గెలవడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం. అందున ఇప్పుడు బెంగాల్కు సంబంధించినటువంటి అంశం ఇక్కడ అత్యంత కీలకంగా మారిపోయింది. బెంగాల్లో గెలుపు అనేది బీజేపీకి కత్తిమీద సాములా మారింది, ఇప్పుడు జీవన మరణ సమస్యగా పరిణమించింది. బెంగాల్లో గెలుపు మాత్రమే ఇప్పుడు భారతదేశం లోపల ఇతర ప్రాంతాల్లో విస్తరణకు బీజేపీకి ఉన్నటువంటి అవకాశాలను మెరుగుపరుస్తుంది అన్నటువంటి అంశం ఇక్కడ మనం గమనించాలి. బెంగాల్లో ఎన్నికల్లో దీదీని ఓడించడం ఎలా అన్న దానిపైన ఈరోజు పూర్తి స్థాయిలో కసరత్తు జరగనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల లోపల జనాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లొచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అంశాన్ని ప్రధానంగా చర్చిస్తుంది కేంద్ర కేబినెట్. ఇక్కడ ధరల పెరుగుదల అంశం ఇక్కడ కలవర పెడుతున్నటువంటి మరొక ఇష్యూ. ఈ మధ్య కాలం లోపల ధరలు తినబడిన నిత్యావసర వస్తువుల ధరల సూచి కూడా పెరిగిపోయింది. మరోవైపు ద్రవ్యోల్బణం, అన్ని రకాల ద్రవ్యోల్బణాలకు సంబంధించినటువంటి సూచీలు కూడా పెరిగినాయి. ఈ మధ్య కాలం లోపల రిటైల్ ద్రవ్యోల్బణం కావచ్చు, కూరగాయల ద్రవ్యోల్బణం కావచ్చు, అన్ని కూడా ఒకటికి డీజిల్ ధరల సుంకాన్ని తగ్గించే విషయంలో కూడా కేంద్ర కేబినెట్ చర్చించనున్నట్టు తెలుస్తుంది. మరి ఈ భేటీలో ఈ చర్చించిన తర్వాత మరి కేంద్రం సుంకాన్ని తగ్గించే అవకాశం ఉందంటారా మరి పెట్రోల్ డీజిల్ పై? ఎస్ పిన్నల, ఇప్పుడు అదే అంశం మనం ఇక్కడ మనం చర్చిస్తా ఉన్నాం. అన్ని రకాల రేట్లకు సంబంధించినటువంటి ద్రవ్యోల్బణం సూచీలన్నీ పెరుగుదల కనపడతా ఉన్నాయి. ఎంత పరిస్థితి ఎంత దిగజారిపోయిందనంటే కూరగాయల ద్రవ్యోల్బణం కూడా పెరిగినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అది 20 నుండి 28.39% పెరిగినటువంటి అంశం మనం ఇక్కడ గమనించాలి. ఈ లెక్కన ప్రతి అంశము సామాన్యునికి భారంగా మారుతున్నటువంటి వేళ సుంకాల తగ్గింపు అనేది ఒక చర్చనీయాంశంగా వచ్చింది, ఒక ఎజెండాలో ఒక అంశంగా దాన్ని చేర్చారు. అయితే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారా అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముందున్నాయి కనుక గెలిపే అక్కడ ప్రధాన అంశం కాబోతోంది కనుక సుంకాల తగ్గింపు అనేది తగ్గించేటటువంటి అవకాశం అనేది అయితే ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. వెన్నెల, రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.